హోప్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా పేద మధ్యతరగతి మహిళల అభివృద్ధికి కుటుంబ పోషణకు ఆదాయాన్ని సమకూర్చుకునేలా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమని చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో బుధవారం మెగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. హోప్ మినిస్ట్రీస్ ద్వారా 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థిక సాధికారత సాధించే విధంగా చర్యలు తీసుకున్న హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా గెడ్డంను ఎమ్మెల్యే అభినందించారు. కుట్టు మిషన్లు తీసుకున్న ప్రతి మహిళ కష్టపడి పనిచేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైసీపీ సీనియర్ నాయకులు మండవల్లి విజయసారథి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి అంజీ, కంచర్ల వాసవీరత్నం, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కెమెరా గ్రూప్ ఫోటో కావాలి. దగ్గరకు ఉండండి, కొద్దిగా దగ్గరికి. ఫోటోలు తీసారా? ఫోటోలు సెట్ చేసుకునే దాకా అలాగే ఉంటుంది. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు చేసినటువంటి సోదర సోదరి మండలందరికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హోప్ మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. లేదా పరపరగా డబ్బులు ఇవ్వటం, లేదా భోజనం పెట్టడం, ఈ రకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఒక విషయం ఏంటంటే, ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ అంటే దాని ద్వారా వారు ఆదాయాన్ని సంపాదించుకునేటటువంటి వనరు వారికి ఇస్తే మరి వారు దాని ద్వారా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి సహాయం చేస్తే 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువంటే 5000 రూపాయలు పోతుంది. కానీ దాని ద్వారా ఉపయోగం ఉంటుంది. ఇలాంటివి మరి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ మరి ఏ విధమైనటువంటి ఆర్థిక స్వావలంబులైనటువంటి వ్యక్తులకి ఈ రకంగా మంచి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ని ఇస్తూ వారిని ఆర్థిక అభివృద్ధికి వారికి బ్రతకడానికి ఒక దారి చూపిస్తున్నటువంటి హోప్ మినిస్ట్రీస్ని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి దీన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు దీన్ని సద్వినియోగం చేస్తారు.